కరోనా వైరస్ ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా అంతరించిపోలేదని మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో అలసత్వం వద్దని ప్రజలకు సూచించారు రూపాలను మార్చుకుంటున్న మహమ్మారి మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదని ప్రధాని అన్నారు కోవిడ్ కట్టడిక ఇప్పటి వరకు నూట ఎనభై ఐదు కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్న ప్రధాని ప్రజా మద్దతుతోనే ఇది సాధ్యమైందని అన్నారు గుజరాత్ జూనా జిల్లాలోని ఉమియామా దేవాలయం పద్నాలుగవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని వర్చువల్గా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన మాతృభూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు